నమస్కారం. నమస్తే. ఏం పేరు అన్న? తిరుపతి. తిరుపతి ఏం చేస్తారన్న? కైకిలుగులు చెప్తా వ్యవసాయం చేసుకుంటా. వ్యవసాయం అంటే ఎట్లా ఉందన్న వ్యవసాయ పరిస్థితులు మరి ఇప్పుడు? వ్యవసాయం ఉన్నది అంత ముగిపురికి వచ్చింది. ముగిపురికి వచ్చేంత పోతుంది. రోగం వచ్చి అంటే ఎందుకన్నా అంటే అది వర్షాలు ఎక్కువ కావడం వలన తక్కువ కావడం వల్ల రోగాలు ఎక్కువైనా విత్తనాలు చక్క కరెక్ట్ లేవు. ఇక ముగిపురికి తట్టుకుంటలేవు. మళ్ళీ ఇప్పుడు దొంగ కాటత్తే కావచ్చు. దా ఇప్పుడు 2 సార్లు 3 సార్లు కొట్టిన మందు అయినా గంతలే ఉన్నది. ఎట్లా మరి వ్యవసాయ పరిస్థితులు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? చాలా ఇబ్బందే ఉన్నది. ఇది దాదాపు ఇబ్బందే. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు కేసీఆర్ గారు పాలన పనితీరు? కేసీఆర్ పాలన ఏమన్నా ఉన్నోనికి ఇస్తాడు. ఉన్నోనికి అంటే ఎట్లా ఏమి? బీసీలు అన్నాడు. బీసీలలో 150 మంది 340 మంది కులాలు ఉన్నాయి. అందులో నా 10 మందికో 12 కులాలకు ఇస్తానట. మరి మాకైతే లేదు. బీసీ అంటే గౌడలం బీసీయే కదా. మాకు బీసీకి ఏం లేదు. మాకు లేదట. అంటే ఎట్లా ఉందండి ఇప్పుడు గౌడ్స్ అంటారు కదా, మీ గౌడ్ల పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత? ఏ మా కళ్ళు ఆయన లేడు. వైన్ షాపులు ఎక్కువ పెడతాడు. బెల్ట్ షాపులు వైన్ షాపులు పెట్టాడు. మా కళ్ళు ఆయన లేడు. ఆడ 90 50 రూపాయలు 100 రూపాయలు పెడితే 90 వస్తుంది అంటే వాడు ఆడికి మంది తాగుతాడు. మా కళ్ళు ఆయన లేడు. అదే ఎట్లా చేయాలి? బెల్ట్ షాపులు బంద్ చేయాలి ఊళ్ళల్లో. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు కదా, మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి? ఏ డౌటే రాదు. ఎందుకు ఎందుకు రాదంటే మరి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తానమంటారు కదా. ఎన్ని ఇస్తే ఉన్నది అసలునికి ఇస్తే ఇచ్చటానికి ఇస్తలేడు. నడవ బోకర్లే బతుకుతారు. అంటే జనాలకు మాత్రం అంతలే ఉంటారు. అందరిలోకి అంతనే నడవ బోకర్లు. ఇప్పుడు నాకు రావాలి అంటే నాకు 100,000 రూపాయలు రావాలంటే నాకు నేనే లేదా? నేను ఎవరి దగ్గర అప్లికేషన్ పెట్టాను? 2 రోజులు టైం ఇచ్చిండు. నా 2 రోజులలో నాకు క్యాష్ లేదు, ఇన్కమ్ లేదు. నేను చేసుకున్న వరకే ఆ టైం అయిపోయింది. ఇక మాకేం అందినాయి? అందలేదు. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు అంటే హుజూరాబాద్ అభివృద్ధి ఎట్లా ఉందన్న? హుజూరాబాద్ అభివృద్ధి ఓ మా దాంతో అప్పుడే పోయింది. ఇప్పుడేం జరగలే. ఇదివరకు జరిగినప్పుడే ఉన్నది. ఇప్పుడేం జరిగింది? 2-3 నెలలు ఏం జరగలేదు. అది వరకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అయిందా, రాకముందే అభివృద్ధి ఉందా? అయ్యో అదే, మేము పుట్ట ముందుకు ఏం అభివృద్ధి లేదు. మనం పుట్టినాక అభివృద్ధి అయింది. అది అంతే జరిగింది. జరగతీరే జరుగుతుంది. కానీ ఈయన వచ్చేసింది ఏం లేదు, ఆయన పోయి చేసింది ఏం లేదు. ఇప్పుడు హుజూరాబాద్లో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది పోటీ? ఏ పోటీ గురించి మనకు అంత తెలియదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ ఇట్లా అభిమానం ఎవరు ఉంటే వాళ్ళు గెలుతారు. ఇప్పటి వరకు అయితే కౌశిక్ రెడ్డి అయితే కొంచెం ఊళ్ళలో అండిపోతాను. కానీ మన మాకైతే ఏం గలవలేదు. ఎవరు గెలుతారో తెలియదు. అది అంతే.